హాయ్, వెల్కమ్ టు సిరీస్ హ్యాపీ లైఫ్. చాలా యమ్మీగా కనిపిస్తున్నాయి, ఇవేంటి అని అనుకుంటున్నారా? వెయిట్ వెయిట్, నేను చెప్తాను ఇవేంటో. ఇవి వచ్చేసి వెజ్ చీజ్ శాండ్విచ్. ఈ శాండ్విచ్ చేయడానికి నేను ఓన్లీ 4 వెజిటేబుల్స్ యూజ్ చేశాను. సో అవి వచ్చేసి అనియన్, టొమాటో, క్యాప్సికమ్ అండ్ క్యూకంబర్. సో వీటిని మనం 2 టైప్స్గా కట్ చేసుకోవచ్చు, ఒకటి ఇలా స్లైసెస్ లాగా, లేదంటే చిన్న పీసెస్ లాగా. సో నాకు వచ్చేసి ఏంటంటే కొంచెం చిన్న పీసెస్ లాగా కట్ చేయడం ఇష్టం. ఇక నేను క్యూకంబర్ అండ్ క్యాప్సికమ్ ఓన్లీ హాఫ్ ఆఫ్ తీసుకున్నాను, బికాజ్ అనియన్ అండ్ టొమాటో మిక్స్ చేసిన తర్వాత క్వాంటిటీ అనేది సరిపోతుంది నాకు. నాకు శాండ్విచెస్ అంటే చాలా ఇష్టం. సో అందుకే నేను లైక్ బయట రెగ్యులర్గా తినడం కొంచెం కాస్ట్లీ కదా, సో అందుకే ఇంట్లోనే చేయడం నేర్చుకున్నాను. అండ్ బిలీవ్ మీ, ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. లైక్ మనం బయట బేకరీస్ ఆర్ రెస్టారెంట్స్లలో ఎలా అయితే ఉంటుందో, యాజ్ ఇట్ ఈస్ టేస్ట్ మనకు టేస్ట్లో ఎలాంటి డిఫరెన్స్ ఉండదు. అండ్ ఐ సీ 200+ సబ్స్క్రైబర్స్ అయ్యారు, మీ అందరికీ కూడా చాలా థ్యాంక్స్. సో ఇక్కడ వెజ్జీస్లో అన్నీ కూడా నేను ఒక బౌల్లో వేసుకున్నాను, దాంట్లోకి క్యారెట్ అండ్ క్యూకంబర్ శాండ్విచ్ స్ప్రెడ్ అనమాట. ఇది మనకి ఇది సూపర్ మార్కెట్స్ ఆర్ డీమార్ట్లలో దొరుకుతుంది. ఇఫ్ ఇది లేకపోతే మనం దీని ప్లేస్లో మయోనీస్ కూడా యూజ్ చేయవచ్చు, బట్ పర్సనలీ ఐ ఫీల్ మయోనీస్ కంటే ఇది చాలా బాగుందబ్బా. ఇది ట్రై చేయండి మీరు. ఈ శాండ్విచ్ స్ప్రెడ్ ఏదైతే ఉందో దాన్ని మనం జస్ట్ బ్రెడ్ పైన అలా స్ప్రెడ్ చేయొచ్చు, లైక్ జామ్ ఎలా అప్లై చేస్తాం అలా. బట్ మనకు వెజ్జీస్ పచ్చిగా ఉంటే తినబుద్ధి కాదు కదా, సో అందుకే అలా వెజ్జీస్లోకి మిక్స్ చేశానన్నమాట. సో వెజ్జీస్లోకి మనము లైక్ స్ప్రెడ్ అంతా మంచిగా కలుపుకున్న తర్వాత దాంట్లోకి కొంచెం సాల్ట్, బ్లాక్ పెప్పర్ పౌడర్ అండ్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ అండ్ ఆరిగానో వేసి కలిపేసుకోవాలి, మంచిగా మిక్స్ చేసుకోవాలి. దెన్ బ్రెడ్ స్లైసెస్కి కొంచెం బటర్ అప్లై చేసి 2 సైడ్స్ కూడా ఇలా లైక్ టోస్ట్ చేసుకోవాలి. యాక్చువల్లీ నేను వీటికి ఇంగ్రీడియంట్స్ ఏమేమి కావాలో నేను చెప్దాం అనుకున్నాను, బట్ మర్చిపోయాను. బట్ డోంట్ వరీ, నేను ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో అవన్నీ నేను క్లియర్గా డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను. ఇఫ్ లేకపోయినా కూడా మీకు ఈ వీడియో కంప్లీట్గా చూస్తే మీకు ఐడియా వచ్చేస్తుంది ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి అనేది. సో బ్రెడ్ అనేది ఒక సైడ్ కాల్ చేసుకొని దానిపైన నేను లైక్ మనం ఇంతకుముందు వెజిటేబుల్స్ అవన్నీ మిక్స్ ప్రిపేర్ చేసుకున్నాం కదా, దాన్ని స్పూన్తో మంచిగా స్ప్రెడ్ చేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి చీజ్ స్లైస్ యాడ్ చేశాను ఒకటి, దెన్ దానిపైన ఇంకో స్లైస్ యాడ్ చేసేసి 2 సైడ్స్ కూడా టోస్ట్ చేసుకోవాలి ఒక 2-3 మినిట్స్ అలా. ఇక్కడ ఈ వీడియోలో నేను మీకు 2 చీజెస్ వాడాను, ఒకటి వచ్చేసి మోర్జిలా చీజ్ అండ్ ఇంకొకటి చీజ్ స్లైస్ అన్నమాట. సో స్లైస్లో వచ్చేసి మనకు అంత చీజ్ ఏమనిపించదు, బట్ టేస్ట్ చాలా బాగుంటుంది. సో చూడండి ఎంత యమ్మీ అంటే యమ్మీగా ఉంది కదా, సో ఖచ్చితంగా ట్రై చేయండి. నౌ నెక్స్ట్ మనం చేద్దాము మొజిల్లా చీజ్ శాండ్విచ్. ఇది చాలా అంటే చాలా బాగుంటుంది, చీజ్ లవర్స్కి అయితే ఇది చాలా ఇష్టంగా తింటారు. బట్ మన ప్యాన్ అనేది కొంచెం మెస్సీ అయిపోతుంది, లైక్ చీజ్ అనేది మనం గ్రేట్ చేస్తుంటాం కదా, క్యారెట్ తురుముతాం కదా, సో దాంతో చీజ్ని తురమాలన్నమాట బ్రెడ్ పైన, 2 స్లైసెస్ పైన కూడా. దెన్ మన వెజ్జెస్ని యాడ్ చేసేసి ఇంకో స్లైస్ దానిపైన కవర్ చేసి ఒక 2 మినిట్స్ టోస్ట్ చేసేస్తే సరిపోతుంది. సో చూడండి ఎంత చీజీగా ఉందో, లైక్ మనం చూస్తుంటాం కదా చెఫ్స్ చేస్తూ ఉంటారు అండ్ ఇన్స్టాలో ఫుడ్ పేజెస్లలో ఉంటుంది, ఎగ్జాక్ట్గా అలానే ఉంటుంది. సో ఇక్కడ నేను ఇంకో శాండ్విచ్ కూడా రెడీ చేసేసుకున్నాను, సేమ్ ఇది కూడా అలాగే చీజీ చీజీ వచ్చింది, చాలా అంటే చాలా టేస్టీగా కూడా ఉంది, ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ ఇక్కడ ఇంకో చిన్న టిప్ ఏంటంటే, మనకు మొజిలా చీజ్ అనేది ముందే గ్రేట్ చేసుకొని తర్వాత దానిపైన స్ప్రెడ్ చేయండి, సో దట్ ఆ మెస్సీ అనేది కొంచెం తగ్గుతుందని నా ఒపీనియన్. సో ఫైనలీ హియర్ ఈజ్ అవర్ చీజీ విత్ శాండ్విచెస్, చాలా టేస్టీగా ఉంది. ఇంత ఓపికగా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ.